మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చిత్తకుంట సర్పంచ్ శివకుమార్ పై ఓ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన కథనాలలో ఎలాంటి వాస్తవం లేదని గ్రామస్తులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు తేల్చి చెప్పారు. కొంతమంది కావాలనే కుట్రపూరితంగా ఆరోపణలు చేయడం జరిగిందని అన్నారు. గ్రామాభివృద్ది కోసం సర్పంచ్ శివకుమార్ ఎంతో కృషి చేయడం జరుగుతోందని గ్రామస్తులు తెలిపారు. తాగునీటి సరఫరా విషయంలో కానీ, పారిశుద్ధ్యం విషయంలో కానీ, గ్రామాభివృద్ది విషయంలో కూడా ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ది కార్యక్రమాలు చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్న సర్పంచ్పై ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని వారు అన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శివకుమార్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ది కోసం ఎన్నో సంక్షేమ పథకాలు గడప గడపకు అందే విధంగా కృషి చేయడం జరుగుతోందని అన్నారు. ఇంత చేస్తున్నా తనపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తగదని ఆయన వివరించారు. తానేమైనా అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడితే ఏ విచారణకైనా సిద్ధమని ఆయన తేల్చి చెప్పారు. ఏదేమైనా గ్రామ సర్పంచ్ శివకుమార్ పై వస్తున్న ఆరోపణలు ఏ ఒక్కటి కూడా నిజం లేదని గ్రామస్తులు వివరించారు. చేసి లేనిపోని అప్పుడు నిలబెట్టకండి. మోరీలు కూడా మంచిగా క్లియర్ గా చేస్తున్నాడు, బాజార్లు కూడా మంచిగా నీట్ గా చేస్తున్నాడు. ఎందుకు మాట్లాడతారు? లేనిపోని మాట్లాడలేదు, అమ్మింది ఏం లేదు. దాని విషయం లోపల అందరు ఉండాలి, చిన్నలు పెద్దలు అందరు కలిసి మన గ్రామ పెద్దలు చూస్తున్నాడు. రెండు సాల్తలే రెండు అమలు వస్తున్నాడు, రోడ్డు పోసాడు, అన్ని చేస్తున్నాడు, మాకు మంచిగా చేస్తున్నాడు. ఉంటే బాగుంటది అని చెప్పి మన కలెక్టర్ కూడా చూసిపోతాను అన్నాడు, కానీ ఆయనకు వీలు కాలే రాలేదు. ఇంకోటి నీళ్ళ సౌకర్యం అయితే మంచిగానే ఉంది మాకు. నీళ్లు వచ్చి నుంచి కూడా నీళ్ళ సౌకర్యం చేస్తుండ్రు. బోర్లు కూడా సరి పోయకుండా ఏమన్నా తీసుకొచ్చి ఎన్నో ప్రయత్నం చేసి ట్యాంకర్ తోటి మంచిగా నీళ్ళ సౌకర్యం కూడా చేస్తుండ్రు. మా ఊళ్ళో ఎలాంటి గొడవలు లేవు, మంచిగా ఉన్నది. కాకపోతే అభాండం వేసి ఇది చేస్తుండ్రు. మాకైతే ఆయన గెలిచిన నుంచి గోలుగుడేసిండు, ఆయన గెలిచిన నుంచి మాత్రం ఏ గొడవలు లేవు, మంచిగా చేస్తుండు, మంచిగా సహకరిస్తుండు. అరే దొడ్డి విషయమేనే, దొడ్డి విషయమే ఊరందరి గురించి కాదు, నీ ఒక్కింటికి కాదు, నా ఒక్కింటికి కాదు. అట్లా చేసుకుంటే అయితాయా? దినం గడిపి దినము, లేకపోతే అవసరం ఉంటే రోజు అవసరం ఉంటే కూడా డబ్బు పోసిపోయిన వాటే పోస్తున్నారు. పోసినాక పోయలేదని ఎట్లా చెప్పాలి? చెప్పు. ఏ గట్ల ఇవ్వలు చేయరు, కబ్జాలు చేసుకుంటా పోతే ఇవ్వలు రాకు. ఇంతకుముందు సర్పంచులు లేరా? సర్పంచ్ కాదు, రోడ్డు కూడా వేసాడు, దొడ్డి కూడా గ్రామ కాంటా ఉంది. ఊరందరిది, ఒక్కది కాదు, నీది కాదు, నాది కాదు, మా ఎస్సీ ఎస్టీల అందరిది, ఊరు మొత్తం ఊరు సంబంధించింది. ఊరు గురించి అది ఆయన గురించి కాదు, ఊరందరికి మేము కూడా ఉన్నాం, మేము కూడా ఊరందరం కూడా నిలబడడం. సర్పంచ్ లంచం తీసుకున్నా తీసుకోలేదు ఇదివరకు. ఉట్టి మాటలే కానీ పశాన వాటికి కూడా చెలరకెళ్ళి నేనే నీళ్ళు కొట్టినా. చెలరకెళ్ళి ట్యాంకర్ కానీ ఒకసారి రెండుసార్లు పోయొచ్చు, కానీ చెలరకెళ్ళి మూడో పెట్టి ఆ గలీజు నీళ్లు కొట్టి నేను వచ్చి తానం చేసి ఇక్కడ. నేనే దొరకపోయినా ఎన్ని మాటలు ఆయన ఇంటి పని దొరకపోయినా. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నేనే ఇంటి పని కానీ ఆయన సర్పంచ్ కాకముందు నుంచి కూడా చెప్పినా, కానీ ఇంతవరకు ఆయన మాట అనలేదు. ఇంతవరకు అనలేదు. ఇక పరిణామాలు గట్రా చెప్తున్నాం కానీ మాకైతే ఈ రోడ్ వేసి ఇచ్చాడు. మోరీలు కాగితాలు ఏమైనా కాగితం కనిపిస్తే ఆయన కూడా ఏరిండు, మా ఎంబలు ఉండి కాగితాలు ఆయన కూడా ఏరిండు. ఆయన మోరీలో చేపెట్టి తీసిండు. ఇది పెద్ద మురికి కంపైడ్, పెద్ద మురికి అంటే ఈ గల్లీది మొత్తం ఈడ వచ్చి ఈడ మోరే ఆంతుండే, ఈడ ఈ గల్లీది మొత్తం వచ్చి మోరే ఆంతుండే. అతను గెలిచిన వెంటనే, అతను గెలిచిన వెంటనే ఒక 15 రోజులలో నాకు ఇక్కడ మోరీ శాంక్షన్ చేసి ఈ గల్లీ తీసేసి ఒకటి ప్లేస్ పెయిన్. మళ్ళీ అన్నిటి విధాలు అయితే ఇప్పుడైతే మంచిగానే నడుస్తున్నాం. ఎవరో పడనోళ్ళు ఎట్లుంటుంది, మనకు పార్టీ అన్నప్పుడు అన్ని నడుస్తూనే ఉంటుంది, విలేజ్లో అన్నప్పుడు అన్నీ నడుస్తూనే ఉంటాయి. మనకు ఇప్పటికైతే నీళ్లు అన్ని మంచిగానే వస్తున్నాయి, అన్నిటి విధాలు మంచిగానే జరుగుతుంది. అయ్యారు రేపు పొద్దుగాల ఏదే కానీ విషయాలు దాళ్ళ నుంచి ఏదే కానీ అపోజిట్ అన్నప్పుడు ఎట్లుంటుంది, అది నడుస్తూనే ఉంటుంది. రేపు పొద్దుగాల వాళ్ళు గెలుస్తామా గెలవమా అన్నది వాళ్ళు మాట్లాడుతుండొచ్చు. మేము మంచి పనులు చేసిన దానికి ఎవరే కానీ మంచి చేసేటప్పుడు చెడు నడుస్తూనే ఉంటుంది, అది సమస్య. అది కాదు, మనకి ఇవాళ మనం విలేజ్ మంచిగా అవుతుందా లేదా అన్నది ఒకటి మనం చూసుకోవాలి. ఒకవేళకి అయితే లేదు, 10 మందిని విలేజ్ అంతా ఒక తరం పిలిపించి సర్పంచ్ సార్ మరి గిట్ల ఇట్లా అవుతుందని చెప్పి మనకు అడగనీకి అధికారం ఉంటుంది. ఇవ్వాలి, ఎవరు తిట్టురు? తిట్టటోళ్ళు ఎవరు ముందటికి రమ్మని, సర్పంచ్ తిట్టండి అన్నాడు కదా, కోరికని తిట్టే వాళ్ళని ముందటికి రమ్మని అడుగుదాం, సర్పంచ్ని అడుగుదాం, అందరం కలిసి సర్పంచ్ని అడుగుదాం. కానీ అట్లాంటి పొరపాటు మాటలు ఇప్పుడు లేవు. ఇంకా ఏంటనో రేపు జరుగుతుండదు కానీ ఇప్పుడైతే లేవు. ప్రస్తుతానికైతే అన్నిటి విధాలు మంచిగానే ఉంది. అదే అన్న, ఎన్నికనే ముందు గంట ఎన్నిక అన్న, మన ఇంటి సంసారం మనకెళ్తలేదు,
ఈ గ్రామం నుంచి అందరిని ఆవరించుకోవాలంటే మనకు కూడా ఇంత ఉండాలి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, మన ఇంటి సంసారానికి మనకి ఒక్కోసారి ఎంతో బాధపడుతుంటాం, కానీ గ్రామాన్ని అంతా మన ఇంటి లెక్కనే చూసుకోవాలన్నప్పుడు మనకు కూడా ఎట్లుంటది, ఒక్కోనికి ఎంత అది ఉంటుంది. అందుకని ఎన్నికన ముందు ఇప్పుడు అయ్యే పని ఇంకో గంట కడుతుండొచ్చు, కానీ అన్నింటి విధాలు మంచిగానే ఉంది. రేపు ఏది ఖరాబ్ నడిచినా కానీ మేము చేస్తాము, మంచిగా చేస్తాము అన్న భావనతో చెప్తున్నా. సర్పంచ్ సాహెబ్ అయితే ఖచ్చితంగా చెయ్యాలని చెప్తున్నాం. ఏంటన్నా ఖచ్చితంగా చేస్తాడు కూడా, మేము అందరం ఎన్నుకున్నాం అనుకో ఖచ్చితంగా కూడా చేస్తాడు. పరిశుభ్రత కానీ ప్లాస్టిక్ పేపర్స్ కానీ అన్ని విధాలా బ్రహ్మాండంగా చేస్తుంది సర్పంచ్. మా ఊరు కూడా నెంబర్ వన్ వచ్చింది కదా, ఆయన కూడా అందరు నెంబర్ సెకండ్ వన్. ఆయన మీద పడనోళ్ళతో కొన్ని దుష్ప్రచారాలు ఇట్లా చేస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్ కాదు. దొడ్లే భూమి ఎవరిది కాదది, మాది ఊరందరిది, ఊరందరికి వర్తిస్తుంది. కబ్జాదారులన్న కొంతమంది కలిసి నిన్న మొన్న ఏమైతే మీడియాకి చెప్పారు, అది మొత్తం అందులో కబ్జా ఉన్నోళ్ళే అన్ను 70 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము ఇంట్లో అని చెప్తారు. అయితే ఎవరి దగ్గరైనా 70 సంవత్సరాలు అన్నప్పుడు ఆయన ఎవరి భూమి అయినా వచ్చి ఆయన సంతకాలు ఆయన వారసులు అయి కానీ ఎవరి అయినా ఉంటాయి కదా, మరి ఏ ఒక్కటైనా చూపించండి. ఏవో డూప్లికేట్ డాక్యుమెంట్ తీసుకొచ్చి పట్టుకొని ఇట్లా పట్టుకొని తిరుగుతారు ఫోటోలు, అదేది కరెక్ట్ కాదు. అదే ఊరి మీదకి ఏమైనా అభివృద్ధి వస్తాయి మాకు, ఎక్కడ కట్టుకున్నా ల్యాండ్ విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు బయట కొనాలంటే మా తోటి కాదు, ఉన్నదానికి జాగ్రత్త పరచుకుంటాం మేము. అంటే ఎవరు దొరికితే వాడు కబ్జా పెట్టుకుంటే మేము పోకోవాలా, అంటే అది వద్దన్న రోజుకి ఆయన దౌర్జన్యమా? పరంపోగుల భూమి దౌర్జన్యం చేసి గుంజుకుంటుండు రవిడీచం చేస్తుండ అంటారు సర్పంచ్, అది కరెక్ట్ కాదు. ఏమో నిరూపించమని మరి వచ్చి ఏడ గుంజుకున్నాం ఏడ గుండగానం పెట్టి కొట్టిపించిండు. ఉత్తమ మాటలు చెప్పొద్దు ఎప్పుడు, కానీ ఉన్నారు వాళ్ళు కూడా అందులో కొంతమంది అంతా కలిసి ఇది కావాల్చుకొని ఆయన మీద దుష్ప్రచారం చేస్తారు. నీళ్ళు ముఖ్యంగా ఏంటంటే మా ఊరి గ్రామ పెద్దలు జ్ఞానులు నా పైన మొన్న ఆరోపణలు చేయడం జరిగింది. అయితే భూ కబ్జాలు చేసుకున్నాని భూదందాలు చేసుకున్నాని ఆరోపణలు చేయడం జరిగింది. మరియు నీటి ఎద్దడికి పట్టించుకుంటారేడా అని చెప్పి ఇంకోటి, మరియు చిన్నపిల్లలకు ఆపుతున్నాము పెద్దపిల్లలకు ఆపుతున్నాము అనడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేము ప్రకృతి వనం పార్కు ఇప్పుడు మనకు మొదటి పాయింట్ ఉంది. 16/6/2019 నాడు మన పెద్దచింతకుట గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఉన్న పెద్ద మనుషులు అందరూ నిన్న మాట్లాడిన వాళ్ళు కానీ మా ఊరి పెద్ద మనుషులు కానీ ఇంకా లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ దొడ్డి ఆక్రమణకు గురవుతుంది, మన గ్రామకంఠం 2004/2005 మనం గ్రామకంఠం కింద తీసుకున్నాం దీన్ని. అప్పుడు నా సర్పంచ్ తెలియక అమ్ముకొని కొన్ని పొరపాట్లు చేసి ఆయన సస్పెండ్ కావడం జరిగింది. దాన్ని ఆసరగా చేసుకొని మన గ్రామ ప్రజలందరూ ఏంటంటే ఇది ఆక్రమణకు గురి కాకుండా మన పిల్లలకు భవిష్యత్తు పనిచేస్తుంది, మనం ఈ భూమిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా గ్రామ పెద్దలందరూ దాన్ని ఒక మేము తీర్మానం చేయడం జరిగింది. 16/6/2019 నాడు మనం ఒక పార్కు లాగా తయారు చేసుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. దాన్ని ఇంచుమించు మేము 30 రోజుల ప్రణాళికలో ఒక 50,000 వరకు ఖర్చు పెట్టి అన్ని సాఫ్ చేయడం జరిగింది. చాలా ఘోరంగా ఉండే కానీ పెద్ద పెద్ద గుండ్లు అవి ఇవి ఉండి మొత్తం మొక్కలు మొలిచి పిచ్చి మొక్కలు అవి ఇవి చాలా ఉండే అందులో ఒక బావి ఉంది, దాన్ని కూడా ప్రాముఖ్యత ఇస్తున్నాం మేము. అయితే కొంతమంది ఒక 3 నుంచి 4 దాన్ని యాక్చువల్ అంటే మన కబ్జా చేయడానికి వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా నేను లేనని చెప్పి నా మీద తగిన ఆరోపణలు చేస్తారు, అది కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అయినా ఏంటంటే మన ఊరి గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కూడా అయ్యా మనం ఆ రోజు అనుకున్నాము కంపల్సరీ మనం ఏదేం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం మంచి విషయంతో తప్పకుండా ఇది మనకు గ్రామకంఠం కింద తీసుకొని ప్రకృతి వనం ప్రకృతి వనం 3,50,000 శాంక్షన్ వచ్చింది, దాన్ని తీర్మానం చేసుకోవడం జరిగింది. మా బాడీ వార్డ్ మెంబర్స్ కానీ మేము కానీ వైసీపీ కానీ అందరం కలిసి తీర్మానం చేసుకోవడం జరిగింది. సరే మనకు ఒక మంచి ఛాయిస్ వచ్చింది కాబట్టి ప్రకృతి వనం చేద్దామని చెప్పి మన కడీలు తిప్పడం జరిగింది. గ్రామ పెద్దలను అందరినీ పిలిచి కడీలు వాద్దామంటే కొంతమందికి మన పని అంటే వాళ్ళకు ఇంతకుముందు సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరే అన్ని పనులు ఏమైనా చేస్తున్నాడు మేమేం చేయాలి లాస్ట్కి వస్తే మరి మా పేరు ఖరాబ్ అవుతుందేమో మళ్ళీ ఓట్లు పడతాయా పడాయా అనే ఉద్దేశంతో నన్ను ఓట్లు అని ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. సరే పర్వాలేదు, వాళ్ళు కూడా మనోళ్ళే అంత మనోళ్ళే మన గ్రామ పెద్దలు. ఏదైనా సరే ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించి ప్రకృతి వనంకు అందరూ సహకరించి మేము కూడా ప్రతి ఇప్పుడు ఎమ్మెల్యే సాహబ్ నుంచి ఎంపీడీఓ దాకా ఎంఆర్ఓ దాకా అందరికీ చెప్పి ఇది పరిస్థితికి ఇట్లా ఉంది, మన గ్రామకంఠం కింద 2004 ఇక్కడ జరిగింది, పలానా సర్పంచ్ బుచ్చయ్య గారు సస్పెండ్ అయ్యారు అప్పుడు తెలియక అందిన వాటి గురించి అంటే వాళ్ళు కూడా సందర్శించి సరే మంచిది బాగుంటుంది మీ గ్రామ పంచాయతీ వెనకాల సెంటర్లో ఉంటుంది పిల్లలకు కానీ రేపు ఫ్యూచర్ కానీ చాలా బాగుంటుంది ఎవరిని ఆక్రమణకు గురి కాకుండా చూడండి
చేసుకుందామని చెప్పి వాళ్ళు కూడా మనకు సలహా ఇవ్వడం జరిగింది. ఇక ఇద్దరు ముగ్గురు పడక మన మీద ఇట్లాంటి దురుద్దేశంతో ఇచ్చేస్తారు. ఇంకోటి నీళ్ళ ట్యాంకరు అంటే నీళ్లు అనేది ఎంత విలువైన అనేది ఈరోజు మనకు గుర్తుకొస్తుంది. మనం గెలిచినప్పటి నుంచి కూడా పైపులు కొనుడు, నల్లాలు కొనుడు, తుంటలు కొనుడు, కప్లింగ్ కొనుడు, ఈ పని మీద ఉన్నాం. బోర్లు వేసినాము, ఇప్పటికి 4-5 బోర్లు వేసినాము. అయినా వాటర్ వల్ల ఒక సింగిల్ ఫేస్ పడ్డది, దాన్ని కూడా మేము పైప్ తెచ్చి ఇక్కడ ఉల్లవాడకు వేయడం జరిగింది. దీనిపైన మేము రోజు ప్రతిరోజు ఇంటి టెన్షన్ కంటే మాకు ఊరు టెన్షన్ ఎక్కువైపోయింది. మా వార్డు మెంబర్లు కానీ పాపం ప్రతి ఒక్కరు, ఉప సర్పంచ్ కానీ వైస్ ఎంపీలు కానీ మాకు తగిన, నాకైతే తగిన సహకారం వాళ్ళు అందిస్తారు. ప్రతి విషయాన్ని అందిస్తారు, ఎక్కడ కూడా వెనకాడు చేస్తలేరు. అయినా కూడా మేము ఏంటంటే ప్రతి ఇప్పుడు ఎవరో పడని వాళ్ళు ఒక ఇద్దరి గురించి ఊరు ఖరాబ్ చేసుకున్నంత అవసరం మాకు లేదు. విలేజ్లో వాటర్ ప్రాబ్లం లేకుండా 100% మేము చేస్తున్నాము. ఏదన్నా కరెంటు పొరపాటు జరిగి వైర్ అయిపోయి ఆ రోజు కరెంటు లేకపోయినా కూడా సాధ్యమైనంత మటుకు ఇప్పుడు 6 గంటల నుంచి 10 గంటల దాకా కరెంటు ఉండాలి. కనీసం ఒక దగ్గర నీళ్ళు లేవు, వాళ్ళకు కనీసం టాయిలెట్ నీళ్ళు లేవంటే కూడా ఆ 10 గంటల రాత్రి నింపుకొచ్చి కూడా మేము కాల్ చేసిన రోజులు ఉన్నాయి. అది జనాలే చెప్తారు, వాళ్ళ అభిప్రాయం మీరు తీసుకురు కాబట్టి వాళ్ళు జనాలే చెప్తారు. దీనికి మన గవర్నమెంట్ తరఫున కూడా మా మీద ఎలాంటి ఆరోపణలు అయితే వచ్చినాయో దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇట్లాంటి విషయాలు పొరపాటున కూడా పెద్ద మనిషి ఇప్పుడు సర్పంచ్ క్యాండిడేట్ ఉండి నేను సైకో అంటున్నాను. ప్రకృతి వనం చేయడం సైకో అయితే ఆపడం నువ్వేందో మరి అది నీ విజ్ఞతకే కూడా వదిలిస్తున్నాం మేము. ఎందుకంటే మాకు కొన్ని విషయాలు ఇటువంటి మాటలు రావు, ఏడ దొరకాడ కూర్చొని మాట్లాడు చేసు అట్లాంటివి ఏమవుతున్నాయంటే నాకు నచ్చాయి కొన్ని విషయాలు. మనము 10 మంది పెద్ద మనుషులను కూర్చొని ప్రతి విషయం కూడా ఎట్లా చేద్దాం ఏం చేద్దామని కూడా నేను ప్రతి 10 మందిని పిలిచి అడిగి చేస్తున్నాను. ఎవరిని కూడా నేను సొంత నిర్ణయం తీసుకుంటాను. ట్రాక్టర్ అంటారు వీళ్ళు. ఆ రోజులలో మనకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆయన ఏదైతే ప్రపోజల్ పెట్టిరో దాన్ని అనుసరించే కలెక్టర్ గారు పెట్టిన ట్రాక్టర్నే నేను అనుసరించి తీసుకున్నా. ట్యాంకరు అంటే మన ఊర్లో కనీసం తిరిగే పరిస్థితి లేకుండా ఆ రోజులలో ఇది అంతా ఇప్పుడు సాప్ అయిపోయి మూరీలు అవి ఇవి సాప్ అయినాక ట్యాంకర్లు తిరుగుతున్నాయి. దాన్ని కూడా మొన్న పెద్ద మనుషులు పిలిచి అడిగితే కూడా దాన్ని కూడా నేను సహకరిస్తాను, తప్పకుండా జనవరి వరకు తెచ్చుకుందామని కూడా నేను ప్రపోజల్ చేసిన. ఎవరి మాట కూడా కాదంటలేను. ఎందుకంటే మన ఊరు అవసరాలకు నిమిత్తం ఏదో ప్రైవేట్ ట్రాక్టర్ తెచ్చి కమిషన్ కోసం అంటే బహిరంగ సభలో కూడా ఏం చెప్పిన అంటే ఎవరైనా పెట్టుకున్న ట్రాక్టర్లు ఈరోజు నీళ్లు దొరుకుతలేవు, ఎడికలో నాటేయకుండా నీళ్ళు తెచ్చుకొని పోసుకున్న రోజులు ఉన్నాయి. అట్లాంటి దానికి ఇంత ఇబ్బంది అవుతుంది, మీరు అట్లా అనడం మంచిది కాదని చెప్పి నేను మాట్లాడితే వాళ్ళేమో నేను రాజీనామా చేస్తా లేకుంటే ఏదో ఎత్తుకొచ్చినావు ఏదో చేసినావు ఏమో చేసినావు అని అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్న వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి ప్రజలు గమనించి మంచి చెడును గమనించి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా మీకు కూడా వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలని నేను కోరుతున్నాను.